మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మమతల చేత మారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము మమతల చేత మారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో వరంగల్ మేత్రాసనం, కడవెండి విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ తుమ్మా ప్రతాప్ రెడ్డి, శ్రీమతి లూర్ద్ మేరీ కుటుంబంలో ఈ నెల 9వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంటున్న రిషబ్ రెడ్డికి దేవుని దీవెనలు, మరియు పెంటారెడ్డి ప్రసాద్ రెడ్డి, స్వప్న, దియా, దిశ, ఆదూరి జోసెఫ్ రెడ్డి, ప్రణీత, తనీష, ఆధ్య, తుమ్మ జోసెఫ్ రెడ్డి, పూజ, అంతోని రిషబ్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు మనము ప్రత్యేక విధముగా ప్రార్థించుదాం. అద్దంకి నాగేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మనవరాలను దీవించమని, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, నర్మేట విచారణ కథోలిక క్రైస్తవులు, గురువులు, మఠవాసులు మంచి ఆరోగ్యం, పైరు పంటలు బాగా పండాలని, విద్యార్థులకు బంగారు భవిష్యత్తు, విచారణలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫాదర్ అల్లం ఇన్నారెడ్డి సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, పెనమలూరు విచారణ, సతినపల్లి జోసెఫ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి అల్ఫోన్సమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న మారం లూర్ద్ మేరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి మరియ తల్లి జేసు తిరుహృదయం పేరిట మారం ప్రకాష్ రెడ్డి, ప్రకాష్, ప్రసన్న, కీర్తిశేషులు మారం బాలశౌరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, మహారాణిపేట విచారణ,
పుట్టినరోజు జరుపుకుంటున్న వై రోసి ఇందిరా, ఈమెకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతావళి వై రాజు, వై మరియా, వై రెజీనా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తాండూరు విచారణ. మేరీ మార్గరెట్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం షాద్ నగర్ విచారణ. 10వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆదూరి అన్వేష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. మరెడ్డి సుజాత, అక్షిత్ రెడ్డి, తుమ్మ రంజిత్, శౌరి, పూజిత్, రిత్విక్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దుప్పలపూడి సురేష్ కుమార్, సుందరి, సృజన, ఉజ్వల్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి, సమాధానము, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని డాక్టర్ అన్నోజీ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న వసుంధరకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని సీతారాం, హేమంత్, లాస్యలకు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జోసెఫ్ అలెక్సాండర్, పీటర్ ఎలిజబెత్, జే జేవియర్ పీటో, సాధనా పీటో, జే యాంటనీ పీటో, సాంబా ఏంజలీనా, సాంబా శివ, సాంబా ఆరోస్ మరియు సాంబా ఆర్నోవ్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని జేసు తిరు హృదయం పేరిట కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మైత్రాసనం. గార్లపాటి విజయరాజు, 3వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గడ్డం అనూష, అభిలాష్, మరియమాత పేరిట సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం. గార్లపాటి విజయరాజు, 3వ వర్ధంత సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య గార్లపాటి పార్వతమ్మ, మరియమాత పేరిట కృతజ్ఞతాబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం. అల్వాన్పల్లి విచారణ. కుమారెడ్డి రాయపురెడ్డి, 3వ వర్ధంత సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుమారెడ్డి మరెడ్డి, రాజారెడ్డి, పోతిరెడ్డి సుందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కుమారెడ్డి బ్రిజితమ్మ, పుష్ప, సిస్టర్ మేరీ, సిస్టర్ శౌరీలు, జేఎంజే, జోజిరెడ్డి, చిన్నప్రెడ్డి, నిర్మల జ్యోతి, మాధురి, సౌందర్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బెంగళూరు అగ్రపీఠం. 71 పుట్టినరోజు జరుపుకుంటున్న మేరీ హేమలతకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి ఫ్రాన్సిస్ మెలగ్నాథన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సాలూరు 2 విచారణ. డోలా కమలాకర్, స్వాతిలకు సంపూర్ణ ఆయురారోగ్యం దయచేసినందులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి పుష్పలీలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి గాలి జోసెఫ్, సందీప్ రెడ్డి, కావ్య, సలమిళ్ల ప్రశాంత్ రెడ్డి, సౌజన్య, ఎలీజా, ఎనోక్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అన్నపూర్ణ, వేముల శ్రీను, మెరియల్ మహేష్ బాబు, అనిల్ కుమార్ జ్యోత్స్నలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ. పోలమార శెట్టి, మాణిక్యం, అమ్మాజీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ. పోతిరెడ్డి శివరెడ్డికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యం, దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి వై బి శౌరీలు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం షాపూర్ నగర్ విచారణ. అల్లం థామస్ రెడ్డి, ప్రమీలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మోజెస్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి, సమాధానం, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ.
ముమ్మడి రాయబరెడ్డి నాలుగవ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, ముమ్మడి లూర్దమ్మకు ఆయురారోగ్యం దయచేయమని ముమ్మడి లూర్దమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ బంధనాదం అంతోని అమృత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. టి హ్యారీ జోసెఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జెరోస్ లెన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం భూపాలపల్లి విచారణ దాసరి థామస్ నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి చేస్తున్న ఉద్యోగాన్ని దీవించి కాపాడాలని పునీత్ అంతోని వారి పేరిట ఒక వ్యక్తి సమర్పించుతున్నారు. పోలిశెట్టి రాయప్ప, శౌరమ్మ, దినేష్, మరియమ్మలకు మరియు జేఎంజే ఇండస్ట్రీస్కు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మాదాను శౌరీలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆకురాతి అరుణ కుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బి నగర్ విచారణ మండపాటి చిన్నప్రెడ్డి శౌరీలు, రియోనా, రితేష్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వినుకొండ విచారణ డాక్టర్ గోపి ఇన్నారెడ్డి, మంజులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ కన్నా వెలాంగిని జోసెఫ్ కుమార్, మరియరాణి, కార్మెల్ సురేంద్ర శౌరి, మహేంద్ర శౌరి, కన్నా శౌరమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కన్నా శౌరయ్య, మందగిరి బాబురావు, వలవనేని జోజయనాయుడు, తోమాసమ్మ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి దివ్య కారుణ్యమూర్తి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరిగుట్ట విచారణ పసల అంతోని, విమల, నీలిమ, నీరజ, సూర్య, రాజశేఖర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచం నుండి పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ ఏరువ బ్రూన్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గాయం కత్రీనమ్మ, రాయపురెడ్డి, థోమాస్ రెడ్డి ఫ్యామిలీ మరియు స్టీఫెన్ రెడ్డి ఫ్యామిలీ, మంజుల, జ్యోతి రెడ్డి ఫ్యామిలీ ఈ యొక్క దివ్య బలి పూజలో దేవుని కృతజ్ఞతగా మరియు వారి మనుమలకి మంచి ఆయురారోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నారు. ఈ విన్నపాలన్నింటినీ కూడా ప్రభు చెంత చేర్చి మరియు మన వ్యక్తిగత అవసర కోరికలను కూడా ఈ దివ్య బలి పూటము చెంత చేర్చి ఆ దేవాదేవుని దీవెనల కొరకు, ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమీన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము ఆగస్టు మాసంలో మొట్టమొదటి శుక్రవారాన్ని జరుపుకుంటున్నాం. ప్రభు యొక్క ప్రేమని, తిరుహృదయం మన ఎడల చూపిస్తున్నటువంటి ఆ కరుణని గుర్తుంచుకొని మన జీవితాలని దేవుని ప్రేమకి అర్హమైన విధముగా జీవించడానికి, మన జీవితాలని సరిదిద్దుకోవడానికి, దేవుని సన్నిధిలో జీవించడానికి మనల్ని అందరినీ కూడా ఈరోజు ప్రభు ఆహ్వానిస్తున్నాడు. అదే విధంగా ఈరోజు మనము
ప్రత్యేక విధముగా జరుపుకుంటున్నటువంటి ఈ 40 రోజుల కృతజ్ఞతా గుణపాఠాలలో ఈరోజు మనం 18వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు మనందరం కూడా ధ్యానించేటటువంటి విషయం ఏంటంటే, నిన్ను దేవుడు ఎందుకు సృష్టించి ఉన్నాడు, నీ జన్మకి కారణం ఏంటి, కారణయుక్తమైనటువంటి అర్థయుక్తమైనటువంటి జీవితం ఎలా జీవించాలి, ఇంతవరకు మనం ఈ యొక్క జీవితాన్ని జీవిస్తున్నామా లేక దేవునితో మన సంబంధాన్ని కోల్పోయి అర్థరహితమైనటువంటి కారణరహిత్యమైనటువంటి జీవితాలని జీవిస్తున్నామా. దేవుడు నిన్ను సృష్టించుకుంది నీలో తన మహిమని గొప్పగా ఈ యొక్క లోకానికి ప్రకటింపజేసి తన మహిమలో నిన్ను పాలు పంచుకునే విధముగా ఆయన నిన్ను సృష్టించుకున్నాడు. మరి ఈ కారణాన్ని నీవు గ్రహించుకున్నావా లేక సంపూర్ణంగా దేవునికి దూరంగా వెళ్తూ దేవుణ్ణి మర్చిపోయి చివరికి దేవుణ్ణే ప్రశ్నిస్తూ దేవుడా నన్ను ఎందుకు సృష్టించావు, అర్ధరహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మన జీవితాల్ని ఎక్కడో ఎవరికో తెలియకుండా ఎవరికి ఉపయోగపడకుండా ఎవరి జీవితాల్లో సంతోషాన్ని నింపలేకుండా ఉన్నటువంటి జీవితాలని మనం జీవిస్తున్నట్లయితే, ఒకసారి మనందరం కూడా మన కనులని మూసుకొని హృదయ పరిశీలన చేసుకొని ప్రభు నన్ను ఎందుకు సృష్టించి ఉన్నాడు, నా జన్మకు కారణం ఏంటి, దేవుని రాజ్యస్థాపనలో నేను చేసేటటువంటి పని ఏమిటి, వీటన్నిటిని మరచిపోయి జీవించినటువంటి జీవితాన్ని గుర్తు తెచ్చుకొని తిరిగి ప్రభువుతో సంబంధాన్ని నెలకొల్పుకొని ప్రభువు చేత మన జీవిత రహస్యాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించడానికి కావలసిన శక్తిని ఇవ్వమని, ఇప్పటి వరకు అర్ధరహితమైనటువంటి కారణరహితమైనటువంటి జీవితాలను జీవించినందుకు ప్రభు క్షమాపణ కోరుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకే అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, మీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించెడు అనుగ్రహములకు మేము పాత్రులమగునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పఠనము, దేవుని సేవలో జీవనము. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. పౌలు రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రియమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాను. మీరు
ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. దేవుణ్ణి మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగుచేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును, అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనదియు అగు దానిని తెలుసుకొనగలరు. ఏలయనా, నాకు వసగబడిన దేవుని దయచేత మీ అందరికీ నేను ఇట్లు చెప్పుచున్నాను. ఔచిత్యమును అతిక్రమించి మిమ్ము మీరు గొప్పగా భావించుకొనకుడు. దానికి బదులుగా మీ ఆలోచనలలో అణకువ చూపుడు. మీలో ప్రతి వ్యక్తియు దేవుడు తనకొసగిన విశ్వాసమును బట్టి తన్ను ఎంచుకొనవలేను. ఒక్క శరీరమున అనేక అవయవములున్నవి. ఆ అవయములన్నిటికీ ప్రత్యేకింపబడిన విధులున్నవి. అట్లే మనము చాలామందిమైనను క్రీస్తుతో ఏకమగుట వలన మనమందరము ఒకే శరీరము. ఒకే శరీరము యొక్క వేరువేరు అంగుళముల వలనే మనము అందరమును పరస్పర సంబంధములను కలిగి ఉన్నాము. దేవుడు మనకొసగిన అనుగ్రహమును అనుసరించి మనము విభిన్న కృపావరములను కలిగి ఉన్నాము. కనుక వాణిని వినియోగించుకుందాము. మనకు వసగబడిన వరము దేవుని సందేశమును ప్రవచించుట అయినచో మనకు గల విశ్వాస పరిమాణమును అనుసరించి మనము దానిని నిర్వర్తించవలెను. సేవ చేయుట అయినచో తప్పక సేవ చేయవలెను. బోధించుట అయినచో తప్పక బోధించవలెను. ఇతరులను ప్రోత్సహించుట అయినచో తప్పక అటులనే చేయవలెను. తనకు ఉన్నదానిని ఇతరులతో పంచుకునివాడు ఉదార బుద్ధితో ప్రవర్తించవలెను. అధికారము కలవాడు కష్టపడి పనిచేయవలెను. ఇతరులపై కనికరము చూపువాడు సంతోషముగా అటులా చేయవలెను. ఇది ప్రభువాక్కు. హల్లే హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లే హల్లెలూయా. నా మాటల లకించి పాటించువాడు మరింత ధన్యులని ప్రభువు పలుకుచున్నాడు. నా మాటల లకించి పాటించువాడు మరింత ధన్యులని ప్రభువు పలుకుచున్నాడు. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. ఏలిన వారు మీతో నుందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక.
పునీతాలు కగారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2:25 నుండి 35వ వచనం వరకు. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇజ్రాయేలు ఓదార్పునకాయ నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారాగాంచితిని. అది అన్యులకు ఎరుకపరచు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారణమగుడు. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచట అన్నమానడి ప్రవక్తను ఉండెను. ఆమె అషేరు వంశీయుడగు ఫనువేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములు విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవలు దేవుని సేవలో మునిగియుండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికాయ నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము ధ్యానించుతున్నటువంటి అంశం ఏమిటనగా, నీ జీవితానికి కారణం ఏమిటి? దేవుడు నిన్ను ఎందుకు సృష్టించి ఉన్నాడు? మనలందరినీ కూడా భగవంతుడు తన దైవ రాజ్యాన్ని స్థాపించడానికి ఏదో ఒక కారణమున మనల్ని సృష్టించుకొని ఉన్నాడు. ఆ కారణం ప్రకారం మనం జీవించితేనే తప్ప మన జీవితానికి అర్థం అనేది ఉండదు. ఇజ్రాయెల్ ప్రజల జీవితాన్ని తీసుకున్నట్లయితే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు పవిత్రమైన ప్రజలుగా. వారికి దిశానిర్దేశాన్ని చేశాడు. వాళ్ళని ఎందుకు తనకి ప్రియమైన బిడ్డలుగా ఎన్నుకున్నాడో కూడా వాళ్ళకి తెలియపరిచాడు. మీ ద్వారా నేను లోకానికి రక్షకుణ్ణి ప్రసాదింపబోతున్నాను, మీ ద్వారా సమస్త జాతులన్నీ కూడా వారిని దీవించుకోగలుగుతారు, వారు ఆశీర్వాదాలని పొందగలుగుతారు అనేటటువంటి విషయాలని ఇజ్రాయెల్ ప్రజలకి పలు ప్రవక్తల చేత తెలియపరిచి ఉన్నాడు. అయితే మానవ జీవితం ఎప్పుడు కూడా వంకర టింకరగా వెళ్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు వారికి కష్టాలు ఎదురైనప్పుడు దేవునికి దగ్గరగా వస్తారు, వారు సుఖ సంతోషాలతో జీవిస్తున్నప్పుడు వారిష్టం వచ్చినట్టుగా ఇష్టమైనటువంటి దేవతలను కొలుస్తూ అన్య దేవతల గుడులకు వెళ్తూ అక్కడ బలులు సమర్పిస్తూ వాళ్ళు జీవించున్నారు, దేవుని ఆగ్రహానికి కూడా గురై ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంక్ చేసుకున్నారు. దేవునితో సంబంధం తెగిపోయినప్పుడు సైతాను లేదా మనందరినీ కూడా నిందల పాలు చేసేటటువంటి అపవాది వారిని వశం చేసుకొని
వారిని కష్టాలకు గురి చేస్తుంది. మనకు తెలిసినట్లుగా ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి దూరం అయినప్పుడు వాళ్ళ రాజులు కూడా ఇతర దేశపు రాజుల వశమైపోయారు. అదేవిధంగా ఆ రాజులతో పాటు ఎందరో మంది ప్రజల్ని కూడా వాళ్ళు బానిసత్వానికి తీసుకొని పోయినారు. అలాంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు, బాబులోనులో ప్రవాసంలో ఉన్నప్పుడు, కష్టాలకు గురైనప్పుడు అప్పుడు వాళ్ళు తలెత్తి దేవుని వైపు చూస్తున్నారు. ప్రభువా, మమ్మల్ని ఎంతో గొప్ప జాతిగా ఎన్నుకున్నావు, ఎంతో గొప్పగా మమ్మల్ని ప్రేమించున్నావు, కానీ మేము నీ మాట లెక్క చేయమైతమి, నీ ధర్మశాస్త్రానుసారంగా మేము జీవించమైతమి అనేటటువంటి విషయాల్ని వాళ్ళు ధ్యానించుకొని వాళ్ళు పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరుగుతున్నారు. వారి జీవిత కారణం ఏంటో, భగవంతుడు ఎందుకు వాళ్ళని సృష్టించుకున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, దేవునికి దగ్గర అవుతున్నారు. కష్ట సమయంలోనే మనిషి దేవుని వైపు మళ్ళుతున్నాడు, సంతోషంగా ఉన్నప్పుడు మార్చిపోతున్నాడు. ఇది మానవ జీవితంలో సర్వసాధారణమైనటువంటి విషయం. నేడు కూడా మనందరం కూడా అలనాడు బాబిలోన్లో ఇజ్రాయెల్ ఏ విధంగానైతే ప్రవాసంలో జీవించినారో అక్కడ రాజులు చెప్పిందే మాట, వారు చేసిందే శాసనం, వారి జీవితాల్లో స్వేచ్ఛ అనేది లేదు. నేడు మన పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. నీ జీవిత కారణానుగుణముగా నీవి జీవించడానికి లేదు. ఈరోజు సమాజంలో, ప్రపంచంలో కరోనా ఏమి చెప్పితే అదే జరిగి తీరుతుంది. ఇంట్లో ఉండు అంటే ఇంట్లో ఉండాల్సిందే, మూతికి మాస్క్ కట్టుకో అంటే కట్టుకోవాల్సిందే, ఇతరులతో మాట్లాడేటప్పుడు అంత దూరముగా అంటరాని వాళ్ళలాగా మాట్లాడమంటే వాళ్ళతోనే అలానే చేయాలి. ఈ విధంగా మన జీవితంలో ఉన్నటువంటి అన్ని అంశాలలో కూడా, నీ భౌతిక దేహానికి సంబంధించి, నీ సామాజిక జీవితానికి సంబంధించి, నీ జ్ఞానానికి సంబంధించి, నీవు అభ్యసిస్తున్నటువంటి విద్యకు సంబంధించి, నీ ఉద్యోగానికి సంబంధించి, చివరకు నీ ఆత్మీయ జీవితానికి సంబంధించి కూడా కంట్రోల్డ్ బై కరోనా. అందరం ఈరోజు ఇంట్లో కూర్చొని టీవీలో కత్తుకొని ఈ దీపావళి పూజను చూస్తున్నామంటే ఏ పోపు గారు చెప్పలేదు ఇలా చేయమని, ఏ మేత్రానులు ఇలా చెప్పలేదు. కరోనా చెప్పింది నువ్వు ఇంట్లోనే కూర్చొని దీపావళి పూజ చూడాలని. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎందుకు మన జీవితం ఇలా అయింది అనేది మనం ధ్యానించుకోవాలి. నేను దేవుని చిత్తానుసారంగా ఆయన నన్ను ఎందుకు సృష్టించుకున్నాడో తెలుసుకోకుండా నా కారణాలతో నా ఇష్టమైన విధంగా నేను జీవించాను కాబట్టి నాకు ఈ పరిస్థితులు ఈరోజు ఎదురయ్యాయి. ఇది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడైతే నీవు దేవునితో సంబంధం పెట్టుకొని ఆయన మాట అనుసారంగా నీవు జీవిస్తావో దేవుడు నీకు తెలియపరుస్తాడు నీవు ఈరోజు ఏమి చేయాలి, ఈ వారం ఏమి చేయాలి, ఈ నెల ఏమి చేయాలి, ఈ సంవత్సరం ఏమి చేయాలి, నా రాజ్యము కొరకు, నా ప్రజల కొరకు నీ జీవితాన్ని ఏ విధంగా నీవు జీవించాలి, వారి జీవితాల్లో వెలుగును నీవు ఏ విధంగా నెలకొల్పాలనే విషయాలన్నీ కూడా నీకు ప్రభువు బోధిస్తాడు. విచిత్రం ఏంటంటే దేవునితో ఏ రోజు కూడా మనము దగ్గరగా కూర్చోలేదు. ఈ 40 రోజుల్లో మనం కూర్చోగలుగుతున్నాం, దివ్య బలి పూజను చూస్తున్నాం, అటు తర్వాత గంట ఆరాధన చేస్తూ దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకుంటూ ప్రభువా నన్ను ఎందుకు నీవు సృష్టించావు, నా జన్మకి కారణమేంటి, నేను నీ రాజ్యస్థాపన నేనేమి చెయ్యాలి, ఈ అంశాలను మనం లోతుగా ధ్యానించుకున్నట్లయితే ప్రభు తప్పకుండా మనతో మాట్లాడతాడు. మన జీవితానికి ఉన్న కారణాన్ని, పర్పస్ని, అర్థాన్ని ఆయన తెలియజేస్తాడు. ఈ విషయాలన్నీ కూడా ప్రభువు నిరంతరం మనుషులకు తెలియపరుస్తున్నాడు. మనుషుల్ని ఎందుకు సృష్టించాడు, ఏ మనిషి ఏ కార్యాన్ని నెరవేర్చాలని నిరంతరం తెలియపరుస్తూనే ఉన్నాడు. మనం ఇజ్రాయెల్ చరిత్రలో కొంతమంది జీవితాలని తలంచుకున్నట్లయితే మొట్టమొదటిగా మోసే వస్తున్నాడు. మోసే జీవితం ఎలాంటిది, తన బ్రతకడమే కష్టం, తన తల్లి ఆ బుట్టలు వేసి నైల్ నదిలో వేస్తుంది, దేవుడు అక్కడ ఆ పసిపాపని చూస్తున్నాడు. ఆ పసిపాప ద్వారా నేను గొప్ప కార్యాలని ఈ ఈజిప్టులో నా ప్రజల జీవితాల్లో నెరవేర్చబోతున్నాననే ప్రణాళిక అక్కడ ఆ చిన్న బాలుని జీవితంలో కారణంగా ఆయన ఉద్దేశిస్తున్నాడు. తెలిసిన తర్వాత మనకి మోసే జీవితంలో ఏమైందో, ఆయనని రాణి మహారాణి తీసుకెళ్ళడం, తర్వాత ఆయన్ని
రాజమందిరంలో పెంచడం, ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు పడుతున్నట్టు బాధలు తెలుసుకోవడం, ఆయన పారిపోవడం, సాధారణ మందలని మేపుతున్నటువంటి కాపరి వలె జీవిస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి తాను ఎందుకు ఆయన తన్ని సృష్టించుకున్నాడో అతనికి తెలియపరుస్తున్నాడు. నీవు వెళ్ళి ఈజిప్టుకు వెళ్ళి నా ప్రజల్ని విముక్తి చేసుకొని రా, అటు తర్వాత వాళ్ళని వాగ్దత్త భూమికి నడిపించు, వారికి నేను చెప్పేటటువంటి సందేశాన్ని వినిపించు. ఈ మోసే జీవితంలో జరిగినటువంటి ఇంత విషయాలు ఏంటంటే, ప్రతి ఒక్కదానికి సొంత నిర్ణయాలైనా తీసుకోలే. ఏ కొత్త సమస్య వచ్చినా కూడా వెంటనే మోకరించి యావే దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్త ప్రకారమే తన ప్రజలకి పరిష్కారాలను చూపించేవాడు. దేవుని చిత్తం ఏందో తెలుసుకొని, ఆయన కారణం ఏందో తెలుసుకొని దాని ప్రకారం జీవించాడు. మనందరం కూడా జీవించాల్సినటువంటి విషయం అది. మన జీవితంలో ఎదురే ప్రతి సమస్యకి మోకరిల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ నేను ఈ పరిస్థితుల్లో ఎలా జీవించాలి, ఎందుకు ఈ పరిస్థితులు నా జీవితంలోకి వచ్చాయి, వీటి ద్వారా నేనేమి నేర్చుకోవాలి నా ప్రజలకి, లేదా నీవు ఉద్దేశించినటువంటి ప్రజలకి ఏమి నేర్పించాలి, నీ మహిమని ఏ విధంగా నా జీవితం ద్వారా ఇతరులకి చాటి చెప్పాలి అనే విషయాల్ని మనం వ్యక్తిగతంగా దేవునితో కూర్చొని సంభాషించి తెలుసుకోవాలి. అప్పుడే జీవితానికి అర్థం అనుస్తుంది, నీ జన్మకి కారణం అనేది నీకు తెలుస్తుంది, ఆ కారణాన్ని నిర్వర్తించిన వ్యక్తిగా నీవు జీవిస్తావు. అటు తర్వాత మనం చూసుకున్నట్లయితే సామ్యుయేల్ జీవితం, ప్రవక్త సామ్యుయేల్ కూడా దేవాలయంలో ఆయన నిద్రిస్తున్నటువంటి సమయంలో భగవంతుడు ఆ చిన్న అబ్బాయికి కూడా ఒక గొప్ప కారణంతో ఆయన సృష్టించుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల మొట్టమొదటి రాజుని అభిషేకించడం, ఆయనకు దేవుని చిత్తాన్ని తెలియపరచడం, ఇజ్రాయెల్ జాతిని ఒక గొప్ప జాతిగా ఎదిగేలా చేయడం, అటు తర్వాత ఆ రాజు దేవునికి దూరం వెళ్ళడం, అది కూడా ఆయనకు తెలియపరచి, తరువాత రెండవ రాజు ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నటువంటి గొప్ప రాజు అయినటువంటి దావీదును కూడా అభిషేకించడం, ఆయనకు దేవుని చిత్తాన్ని తెలియపరచడం. చూడండి ఎంత గొప్పగా దేవుడు తన కారణాన్ని, తాను ఉద్దేశించినటువంటి అర్థాన్ని ఈ ప్రజ ఈ యొక్క బిడ్డ జీవితంలో నెరవేరుస్తున్నాడు. ఇవన్నీ ఆయన జీవితంలో నెరవేర్చగలిగాడు ఎందుకంటే ఆయన దేవుని సన్నిధిలోనే నిద్రించాడు, దేవుని సన్నిధిలోనే విశ్రాంతి తీసుకున్నాడు, దేవునితో సంభాషించాడు, దేవుని స్వరాన్ని వినగలిగాడు. అటు తర్వాత మిగతా ప్రవక్తలందరూ కూడా దేవునితో వాళ్ళు ఐక్యమై ఉన్నారు, సంభాషణ కలిగి ఉన్నారు. ప్రభువ నన్ను ఎందుకు ఎన్నుకున్నావు, ఏ పని చేసి పెట్టాలి నీకు అని నిరంతరం ప్రభు దగ్గరకు వచ్చి వెళ్ళి వాళ్ళ జీవితానికి ఉన్నటువంటి కారణాన్ని వాళ్ళు తెలుసుకొని జీవించారు. ఇజ్రాయెల్ చరిత్రలో వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయి, మన మానవాళి రక్షణ చరిత్రలో కూడా వీళ్ళ పేర్లు లిఖించబడ్డాయి. జీవితానికి ఉన్న కారణం తెలుసుకోవాలంటే దేవునితో నీవు కలిసి సంభాషించాలి. దేవునితో నీకు సంబంధం లేకపోతే నీవు తెగిన గాలిపటం వలె అది ఎటు వెళుతుందో ఏమి చేస్తుందో తెలియదు, మన జీవితాలు కూడా అలానే ముగిస్తాయి. అటు తర్వాత ఇజ్రాయెల్ చరిత్రలో ఉన్నటువంటి ఇంకొక వీర వనిత జూడిత్, ఈమె తన భర్తను కోల్పోయింది, విధవరాలుగా జీవిస్తుంది, తన అందాన్ని ప్రజల రక్షణ కొరకు వినియోగిస్తుంది. ఎందుకంటే ఆమె కూడా నిత్యం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దైవ చిత్తానుసారంగా జీవించేది. ఆమె అందాన్ని జాతిని కాపాడుకోవడానికి ఉపయోగించింది. ఆమె హోలోఫర్నెస్ అనేటటువంటి ఆ సైనికాధిపతి ఇజ్రాయేలు ఉన్నటువంటి ఆ కొండల చుట్టూ క్యాంపింగ్ వేసినప్పుడు వీళ్ళకి నీళ్లు కట్ అయిపోయిన ఆహారం కట్ అయిపోయింది, మలమలం మాడి అక్కడ పైన కొండలలో బ్రతుకుతున్నారు. అలాంటి సమయంలో కొండల నుంచి ఆమె కిందికి దిగివచ్చి ఆ హోలోఫర్నెస్ అటువంటి సైనికాధికారి తలని నరికి వేసి అది పైకి మళ్ళీ కొండలలోకి తీసుకెళ్ళి తన ప్రజలకు చూపిస్తూ వారందరూ కూడా ఆ యుద్ధంలో గెలిసేలా ఆమె చేస్తుంది. తనకున్న అందాన్ని ప్రపంచానికి చూపించడానికి కాదు, లేదా మురిసిపోవడానికి ఆమె వాడుకోలేదు. భగవంతుడా, నాకు ఈ జీవితాన్ని నీవు ఎందుకు ఇచ్చావు, ఈ అందాన్ని నాకు ఎందుకు ఇచ్చావు అని ప్రభు సన్నిధిలో ఆమె కూర్చొని ప్రార్థన చేసి ప్రభు చిత్తాన్ని తెలుసుకొని ఆ అందము తనకు ప్రసాదించినటువంటి ఆ యుక్తి అంతా కూడా ప్రజల రక్షణ కొరకు ఆమె ఉపయోగిస్తుంది. ఇక మనము పాత నిబంధన తిరిగి చదువుకుంటే ఇంకా ఎన్నో మనకి ఉదాహరణలు అక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనం కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే ఈరోజు మనం చదువుకున్నాం ఇద్దరు ఈ సువిశేష పట్టణంలో ఇద్దరు ప్రవక్తలు కూడా వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారో తెలియపరుస్తున్నారు. సిమియోను ప్రవక్త
తాను రక్షకుని చూసేంత వరకు కన్ను మూయడు అని పవిత్రాత్మ ద్వారా అతనికి తెలియపరచబడిందని మనం ఈరోజు చదువుకున్నాం. ఆయన జీవిత కారణం ఏంటో ఆయన తెలుసుకున్నాడు. దాని ప్రకారం నిరంతరం దేవాలయంలో ప్రవచనలు చేస్తూ దేవ సేవ చేస్తూ ఆయన తన జీవితాన్ని గడిపాడు. మరి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా, మనందరం ఏమి చేస్తున్నాం దైవ రాజ్యం కొరకు? దేవుడు ఉద్దేశించినటువంటి ఆ మేలులన్నీ కూడా ప్రజలకి ఎలా మనం చూపించాలి? దేవుని రాజ్యం మన మధ్యలో ఉన్నది, మనందరం కూడా దైవ రాజ్య స్థాపకులమని దేవుని గురించి తెలియని వారందరికీ ఏ విధంగా మనం తెలియపరుస్తున్నాం? మన జీవితానికి కారణం ఏంటో ఇప్పటికైనా మనం తెలుసుకున్నామా? ఈ కరోనా నిన్ను కూర్చోబెడుతుంది. భగవంతుడి సన్నిధిలో కూర్చొని, ఆరాధనలో కూర్చొని ఆ భగవంతుడిని నువ్వు ప్రశ్నించుకుంటూ అది తెలుసు తెలుపమని ప్రాధేయపడి ప్రార్థించు. అప్పుడు నీ జీవితానికి ఉన్న కారణం తెలుస్తుంది. అదేవిధముగా ఇక్కడ ప్రవక్త అయినటువంటి అన్న కూడా, ఆమె భర్తతో జీవించింది 7 సంవత్సరాలు, కానీ 84 సంవత్సరాలు ఆ దేవాలయంలో ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ ప్రజల కొరకు ప్రార్థిస్తూ రక్షకుని కొరకు ఆమె ఎదురు చూస్తుంది. రక్షకుడు దేవాలయంలోకి వచ్చాడు. మరియ తల్లి యోసేపు యేసు ప్రభువుని అక్కడికి తీసుకుని వచ్చిన గబగబా ఆమె పరిగెత్తుకుని వచ్చి యేసయ్య గురించి, రక్షకుని గురించి అందరికీ కూడా, ఎవరెవరైతే రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ తెలియపరుస్తుంది. ఆమెకి ఎలా తెలిసింది రక్షకుడు ఆ దేవాలయంలో ఉదయించడం, దేవాలయంలోకి వచ్చాడని? ఆత్మ జ్ఞానంతో, నిరంతరం దేవునితో ఆమె కనెక్ట్ అయింది కాబట్టి ఆమెకి తెలియపరచబడింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు పిలిచినటువంటి అపోస్తులందరూ కూడా వాళ్ళ చిత్తానుసారంగా కాకుండా, యేసు ప్రభు వాళ్ళని రమ్మని పిలవగానే వాళ్ళ పర్పస్, వాళ్ళది ఎందుకు, దేనికి జీవిస్తున్నారు, చేపలు పట్టుకొని వాళ్ళ జీవనాన్ని పోసుకున్నారు, అవన్నీ వదిలేసి రక్షకుడు పిలిచారని వెంటనే ఆయనతో వెళ్ళి దైవ కారణాన్ని తెలుసుకొని యేసు ప్రభుతో కలిసి జీవిస్తున్నారు. తర్వాత రక్షణ సందేశాన్ని యావత్ ప్రపంచానికి వాళ్ళు తెలియపరిచారు. అదేవిధంగా మరియ మగ్దలేనమ్మ కూడా దేవుని గొప్పగా ప్రేమించుకుంది. తన పాప జీవితాన్ని వదిలివేసి, భగవంతుడు నన్ను ఎందుకు మన్నించి ఈ కొత్త జీవితాన్ని నాకు పోశాడు అనే దాన్ని ధ్యానించుకొని యేసుప్రభుని అమితంగా ప్రేమించి తన గురించి మొట్టమొదటి అపోస్తులుగా తన యేసుప్రభు యొక్క పునరుత్థానాన్ని చాటి చెప్తుంది. చివరిగా ఉన్నటువంటి ఆ సువిశే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి చివరి హీరో ఎవరంటే పౌలు గారు. ఆయన కూడా, ఆయన జీవితంలో 2 పర్పస్, ఆయన వ్యక్తిగత పర్పస్ ఏంటంటే నేను యూద మతాన్ని స్థాపించాలి, యూద మతానికి వ్యతిరేకంగా ఎవరు ఉండకూడదు, ఈ క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు కొత్తగా వచ్చారు వీళ్ళందరినీ సర్వనాశనం చేయాలి అనే విధముగా తన జీవితాన్ని పట్టుదలతో తన కొరకు, తన మతం కొరకు జీవించాడు. ఒక్కసారి యేసు ప్రభు వెలుగు ఆయనని ఆయన మీద ప్రసరింపచేయగానే మొత్తం మారిపోతున్నాడు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటున్నాడు, ఆ దేవుని చిత్తమైందో తెలుసుకున్నాడు, తన జీవితానికి ఉన్న కారణాన్ని తెలుసుకొని సంపూర్ణంగా యేసు ప్రభుతో ఐక్యం ఆయన చెప్పినట్టుగా వింటూ అన్ని సంఘాలకు కూడా దేవుని శుభవార్తని అందించగలిగాడు. ఇది మనం కొత్త నిబంధనలు నేర్చుకుంటున్నటువంటి గొప్ప హీరోస్ జీవితాలు. అయితే ఈ మోడర్న్ టైమ్స్, ఓల్డ్ టెస్టమెంట్ అయిపోయింది, న్యూ టెస్టమెంట్ అయిపోయింది, ఇప్పుడు మనం మోడర్న్ టైమ్స్ ఎంటీ అంటే మన కాలంలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుడు వారి జీవితాలకు ఏ కారణం చేత సృష్టించాడో జీవించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి ఈ లోకంలో తన తండ్రి ఉద్దేశించినటువంటి జీవితం, దాని కారణం యావత్ సంపదని అనుభవించు, నాకు గొప్ప కుమారుడుగా జీవించిన తండ్రి ఎంత సంపాదిస్తే అవన్నీ వదిలేసి తండ్రి చిత్తాన్ని తెలుసుకొని భగవంతుడు నన్ను ఎందుకు సృష్టించుకున్నాడో ఆ కారణాన్ని తెలుసుకొని ఆ కారణానికి అనుగుణంగా జీవిస్తున్నాడు. గొప్ప పునీతుల్ని తిరుసభకి ఆయన దయచేయగలిగాడు. వారిలో మనందరం ప్రేమతోని గౌరవించేటటువంటి అంతోని వారు కూడా ఆ ఫ్రాన్సిస్కన్ సభ నుంచే వస్తున్నారు. తరువాత మదర్ తెరిసా, ఆమె కూడా జీవించేటటువంటి జీవితం, తనకి ఎలాంటి సమస్యలు లేవు, కానీ ఒక్కరోజు తన క్లాస్లో ఉన్నటువంటి ఆ పసిబిడ్డ జీవితాన్ని చూసి, నిజంగా భగవంతుడు నన్ను ఈ విధంగా సంతోషంగా జీవించమన్నాడా, ఎలాంటి సమస్యలు లేకుండా, లేక ఈ బిడ్డల యొక్క జీవితాన్ని ఉద్ధరించడానికి, వారికి దేవుని ప్రేమ గురించి, ఆయన కరుణ గురించి తెలియపరచడానికి నన్ను ఎన్నుకున్నాడా అని ప్రశ్నించుకొని ప్రభు సన్నిధిలో కూర్చొని
తన జీవిత కారణాన్ని తెలుసుకుంది. ఆ కారణానికి అనుగుణంగా జీవించింది. దేవుని మహిమలో గొప్పగా ఆమె మహిమని స్వీకరించగలిగింది. నీవు దేవుని చిత్తానుసారంగా జీవిస్తే భగవంతుడు తన మహిమలో నిన్ను భాగస్థుని చేసుకుంటాడు. నీవేంటో, నీ గొప్పతనం ఏంటిదో ప్రభువు ఈ లోకంలో ఉన్న సకల జాతి జనులకి తెలియపరచాలనుకుంటున్నాడు. మరి ఎప్పుడు నీవు దేవునితో ఆ సంబంధాన్ని కలిగి ఉండి కారణయుతమైనటువంటి జీవితాన్ని జీవించినట్లే. తర్వాత మనం ఈ మోడర్న్ టైమ్స్లో చూసుకున్నటువంటి మిగతా పునీతులు, ఎన్నో రిలీజియస్ కాంగ్రిగేషన్స్ని కనుక్కొని దేవుని సేవ చేస్తూ ఎందరో మంది దేవుని సన్నిధి తీసుకొస్తున్న వీళ్ళందరూ కూడా, ఇగ్నేషియస్ ఆఫ్ లాయలా కావచ్చు, డాన్ బోస్కో కావచ్చు, అర్నాల్డ్ జాన్సన్ కావచ్చు, ఇంకా చాలామంది ఫౌండర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కారణయుతమైనటువంటి జీవితాన్ని జీవించారు. దేవుడు వాళ్ళని ఎందుకు సృష్టించుకున్నాడో తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించారు. అందుకనే వాళ్ళ పేర్లన్నీ కూడా ఈ మానవ చరిత్రలో, అదేవిధంగా పరలోకపు చరిత్ర, పరలోకంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ గ్రంథంలో కూడా వీరి పేర్లు లిఖించబడ్డాయి. యేసుప్రభు సువిశేషంలో మనకు తెలియపరుస్తారు, శిష్యులు వెళ్ళి ఆ దయ్యములన్నీ వెడలగొడుతూ స్వస్థత చేకూర్చి తిరిగి వచ్చిన తర్వాత ఎంతో ఆనందపడ్డారు వాళ్ళు. మీ ఆనందం దీంతో సరిపెట్టుకోవాలి. ఎందుకు అంటే మీరు గొప్పగా ఆనందించవలసిన విషయం ఏంటంటే మీ పేర్లు పరలోకంలో లిఖించబడ్డాయి, దాని గురించి మీరు గొప్పగా ఆనందించండి. ఇది ఈరోజు యేసుప్రభు మనందరినీ కూడా కోరుతుంది. నీవు నేను ఉద్దేశించినటువంటి కారణముగా నీ జీవితాన్ని జీవించినట్లయితే నీ పేరు కూడా పరలోకంలో లిఖించబడుతుంది శాశ్వతంగా. ఈ లోకంలో ఎట్లాగూ నీవు ఆశీర్వదించబడతావు, ఎందుకంటే ఈ లోక చరిత్ర కూడా నీ పేరుని రాసిస్తుంది. నీ పేరు ద్వారా జరిగేటువంటి ఎన్నో గొప్ప కార్యాలన్నీ కూడా అవి సాగిపోతూనే ఉంటాయి. ఎందుకంటే పునీతుల జీవితంలో మనం చూస్తున్నాం అవన్నీ సాగిపోతున్నాయి. ఈ లోకంలో నీ పేరు లిఖించబడుతుంది, అదే విధముగా పరలోకంలో కూడా నీ పేరు లిఖించబడుతుంది. అయితే వ్యక్తిగతంగా మనం ఈరోజు మన జీవితాల గురించి ధ్యానించుకోవాల్సిన విషయం ఏంటంటే నా జీవితానికి భగవంతుడు ఉద్దేశించినటువంటి కారణం ఏంటి, దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు తెలుసుకున్నావా. ఎన్నో సంవత్సరాల జీవితాన్ని జీవిస్తున్నాం, ఇంతవరకు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి మన జీవితంలో, కానీ కారణయుక్తమైనటువంటి జీవితం, భగవంతుడి నీ జీవితానికి ఉద్దేశించినటువంటి కారణం తెలుసుకున్నావా. కాబట్టి మనము ఈ పూజ తరువాత పాల్గొనేటటువంటి యొక్క ఆరాధనలో ప్రభువుతో వ్యక్తిగతముగా మోకరించి ఆయన వైపే నీ దృష్టిని కేంద్రీకరించి, ప్రభువా నన్ను ఎందుకు సృష్టించుకున్నావు, నేనేమి చేయాలని, రాజ్యం కొరకు నీ మహిమని నా జీవితం ద్వారా ఎలా చాటి చెప్పాలి, నా దేవుడు చాలా గొప్పవాడు అని నా జీవితం ద్వారా ఇతరులకు ఎలా చాటి చెప్పాలి, ఇలాంటి ప్రశ్నలతో ప్రభు సన్నిధిలో మోకరిల్లి ఆయన చిత్తాన్ని తెలుసుకొని జీవించడానికి కావలసిన ఆత్మీయ జ్ఞానాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించమని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల పరమపిత, మీ తిరుసభ కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ లోకంలో తిరుసభని నీ ఒక కారణము చేత స్థాపించి ఉన్నావు, ఈ లోకానికి రక్షణ సాధనగా చేసి ఉన్నావు. ఈ తిరుసభలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, తిరుసభకి పాలన చేస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురు గారిని ఆశీర్వదించమని, మీ యొక్క కారణాన్ని తిరుసభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి తెలియజేసేలా ఆయన ప్రసంగాలని, బోధనల్ని ప్రేరేపించమని వేడుకొంటున్నాము. ఆయనకి ఆత్మీయ జ్ఞానాన్ని ప్రసాదించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రాంతీయ మిత్రులందరి కొరకు ప్రార్థిస్తున్నాము. వీరిని మీరు ఎన్నుకున్నారు, ప్రత్యేకమైన కారణము చేత వీరిని ఎన్నుకున్నారు. మీ ప్రజలని వెలుగుబాటలను నడిపించడానికి, కారణయుక్తమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, వారి జీవితాల ద్వారా మీ రాజ్యస్థాపన చేయడానికి మీరు వారిని ఎన్నుకొని ఉన్నారు. వారి బోధనల ద్వారా తిరుసభలో ఉన్నటువంటి, వివిధ మేత్రాసనంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా వాళ్ళు మీ యొక్క కారణాల చేత నిర్దేశించే విధముగా వారి బోధనల్ని, ప్రసంగాలని ప్రేరేపించమని,
అదే విధముగా వారికి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మీకు వాక్ పరిచర్యలో జీవిస్తున్నటువంటి గురువులందరినీ, మఠకన్యలందరినీ, ఉపదేశులందరినీ, సువార్త ప్రచారకులందరినీ కూడా ఆశీర్వదించమని, వారు మీరు ఉద్దేశించినటువంటి కారణము చేత జీవించే విధముగా అర్ధయుతమైనటువంటి జీవితాన్ని, కారణయుక్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మీ గురించి తెలియని వారందరికీ కూడా మీ సువార్తను తెలియజేసేలా వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మీరు తెలుగు తీరుసభకు ఒసగినటువంటి దివ్యవాణి ఛానల్ గురించి ప్రార్థిస్తున్నాము. ఈ ఛానల్ మీరు నిర్దేశించినటువంటి కారణము నెరవేర్చే విధముగా పనిచేసేలాగున, ఈ యొక్క ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. వీరికి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మీ చిత్తానుసారముగా వీరికి ఒసగబడినటువంటి కార్యాన్ని నెరవేర్చడానికి కావలసిన ఆత్మీయ జ్ఞానాన్ని ఒసగమని వేడుకొనుచున్నాము. అదే విధముగా ఎవరికి చేతనైనంత సహాయము వారు చేస్తూనే ఉన్నారు. ఈ దివ్యవాణి ఛానల్ను ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నటువంటి దాతలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. వారికి మంచి ఆయురారోగ్యములు దయచేసి, వారు ఈ యొక్క ఉదార స్వభావాన్ని చూపిస్తున్నందుకు వారి ఆత్మలో సంపూర్ణ ఆనందాన్ని, సంతోషాన్ని వారికి ప్రసాదించమని, వారి త్యాగము ద్వారా ఎన్నో కుటుంబాలు మీ సన్నిధి చేరగలుగుతున్నాయి అనే నిజాన్ని వాళ్ళు తెలుసుకొని ఇంకా మెరుగైనటువంటి ఉదార స్వభావంతో వారి సహాయాన్ని ఈ యొక్క ఛానల్ ప్రసారాలకి అందేలా దయచేయమని, వారిని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. ఈ ఛానల్ ప్రసారాల ద్వారా మేలును, ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని, ఏ కుటుంబాలైతే వారి టెలివిజన్ ఛానల్ ద్వారా ఈ యొక్క దివ్యవాణి పూజను, ఆరాధనను, ఇందులో వస్తున్నటువంటి పలు ఆధ్యాత్మిక కారణాలు వీక్షిస్తూ ఉన్నారో వారికి సంపూర్ణ విశ్వాసాన్ని దయచేయమని, వారిని మీ దరి చేరేలా దీవించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, యావత్ ప్రపంచాన్ని మీకు సమర్పిస్తున్నాము. ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా ప్రవాసాన్ని నుంచి విముక్తి చేయమని, ఈ కరోనా ప్రవాసంలో మీకు ప్రియమైన జీవితాన్ని జీవించడానికి కావాల్సినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని వేడుకొనుచున్నాము. స్వార్థాన్ని వీడి, సొంత ప్రయోజనాలను వీడి, మీరు మీ చిత్తాన్ని తెలుసుకొని, మీరు ప్రతి ఒక్కరిని ఏ కారణం చేత సృష్టించి ఉన్నారో ఆ సృష్టి కారణాన్ని తెలుసుకొని మిమ్ము సంతోషపెట్టే విధముగా వారు జీవించడానికి కావాల్సినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుకుందాం. మా హృదయాంతరంగ కోరికలను తెలిసినటువంటి పరమపిత, అవన్నీ మీ చిత్తమైన చో మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమీన్. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును, సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా, సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా, సంప్రీతి నివసగుమయా, సజీవయాగముగా
నా శరీరము సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీర్షప ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభు, అపురూపమైన మీ ప్రేమను మాపై కుమ్మరించిన మీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించి ఈ బలి మీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారము దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలియాయను. ఈట చేపడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీసభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరచిన్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులవుచున్నారు. ఈ రక్షణ పూటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతో దూతలతో ఏకమై మీ ప్రస్తుతి చేయుచు మీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసన్న. ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హొసన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలాయనా ఇది మీ కొరకు సిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలాయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై శిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఈ దినము మీరు ఈ లోకము నుండి పిలుచుకున్న మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొందురుగాక. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ
కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియగు మరియమాతతోను, పునీత జోయప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. రక్షకుడు ఇచ్చిన పరమ ఉపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు. మా యొక్క మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మను రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మను రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సప్రసాద స్వీకరణకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు, ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను, వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను, అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను, నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవ ద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో, దేవ ద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము
కాదు గనుక మిమ్ము స్వీకరింప అసాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము మీరు నాయందు ఉన్నట్లుగా మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను మిమ్ము కౌగిలించుకొనుచున్నాను నన్ను మీలో ఐక్యపరచుము నన్ను మీలో ఐక్యపరచుము మీ నుండి నన్ను ఎన్నటికిని మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను ఆమేన్ ఆమేన్ జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం పునీత ఆరోగ్యనాథుని ఆరోగ్యనాథునికి ప్రార్థన సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి అంటువ్యాధులు క్షేమము అంటువ్యాధులు క్షేమము జ్వరము మొదలైన విపత్తులలో జ్వరము మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు బాధపడు సమస్తులు ముక్తి భాగ్యము పొందిన ముక్తి భాగ్యము పొందిన ఆరోగ్యనాథుని వేడుకొనినట్లయినా ఆరోగ్యనాథుని వేడుకొనినట్లయినా తమ జాడ్యము తీరి తమ జాడ్యము తీరి గుణపడుదురని గుణపడుదురని వారి శరీరం యొక్క వారి శరీరం యొక్క పక్కలోనున్న పలక మీద వ్రాయబడినది పక్కలోనున్న పలక మీద వ్రాయబడినది వారి యొక్క ప్రార్థన సహాయమును వారి యొక్క ప్రార్థన సహాయమును అడుగువారమైన మేము అడుగువారలమైన మేము వారి యొక్క వేడుదల వల్ల వారి యొక్క వేడుదల వల్ల మా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయినా మా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయినా కరోనా అంటువ్యాధిలో నుండి కరోనా అంటువ్యాధిలో నుండి మమ్ము బ్రోచి రక్షించినట్లుగా మమ్ము బ్రోచి రక్షించినట్లుగా దేవుడు వారిని మనవి చేయుచున్నాము దేవుడు వారిని మనవి చేయుచున్నాము వారి సహాయములను అడుగు వారలమైన మేము వారి సహాయములను అడుగు వారలమైన మేము ఈ మా మనవులన్నిటిని మా ఈ మనవులన్నింటినీ క్రీస్తునాథుని యొక్క దివ్య ముఖమును చూచి క్రీస్తునాథుని యొక్క దివ్య ముఖమును చూచి మాకు దయచేయ కరుణించండి స్వామి మాకు దయచేయ కరుణించండి స్వామి ఆమేన్ ఆమేన్ సైనికులలో ఒకడు అతని పక్కన బల్లెముతో పడుచెను వెంటనే రక్తము నీరు స్రవించెను ప్రార్థించుదము ఓ ప్రభువా ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లినట్లు చేయునుగాక ఈ విధముగా మేము మీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరి సహోదరులయందు గుర్తింపగలుగుదుముగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతో ఉందురుగాక నీ ఆత్మతోనూ ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆమేన్ పూజ సమాప్తమైనది వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు
నేనును నా కుటుంబమును దేవునికే సొంతము. జ్ఞాన నిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. నేనును నా కుటుంబమును దేవునికే సొంతము. జ్ఞాన నిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. స్తుతి మహిమ ఘనత ఆరాధన నా దేవునికే చెల్లును. స్తుతి మహిమ ఘనత ఆరాధన నా దేవునికే చెల్లును. హల్లెలూయా 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 పాడి స్తుతింతున్. నేనును నా కుటుంబమును దేవునికే సొంతము. జ్ఞాన నిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. శాంతి సౌఖ్యము నీ సొంతమే, ప్రేమయు క్షమయు నీ మార్గమే. శాంతి సౌఖ్యము నీ సొంతమే, ప్రేమయు క్షమయు నీ మార్గమే. నోవా కట్టిన కుటుంబమును పోలి, నోవా కట్టిన కుటుంబమును పోలి, నమ్మి జీవింప కృపనీయుము, నమ్మి జీవింప కృపనీయుము. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును దేవునికి సొంతము. జ్ఞాన నిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. నేనును నా కుటుంబమును దేవునికే సొంతము. జ్ఞాన నిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. హల్లెలూయా 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 పాడి స్తుతింతును.